పంచాయతీ భవనంలోనో జగనన్న అంగన్వాడీ అనో ఇట్లా పేరు రాసుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకని ఇవాళ ఒక కొత్త పథకాన్ని చేర్చారు, అప్పుడు ఇప్పుడు అని. అప్పుడు ఉన్నది రాజముద్ర ఉన్నటువంటి పాసు పుస్తకం, ఇప్పుడు ఉండేది జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న పాసు పుస్తకం. మనం ఈ ఫోటోలతో ఉన్న పాసు పుస్తకాలు తీసుకొని రేపు ఎప్పుడైనా ఒకవేళ కోర్టుకు వెళ్ళినా ఇంకొక సమస్య వచ్చి వెళ్ళినా ఈ భూమే నీది కాదు కదయ్యా, ఈ భూమి మీద హక్కు ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది, ఆయన పేరుతో పాసు పుస్తకం ఉంది, ఆయన ఫోటోతో పాసు పుస్తకం ఉంది, కాబట్టి మీరందరూ ఇక్కడి నుంచి బయటకు పోండింటే మనం బాధపడుతూ బయటికి రావడం తప్ప మరొక కార్యక్రమం లేదు. ఇవన్నీ వాస్తవ రూపాలు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ప్రకారం ఈ రెవెన్యూ కార్యాలయాన్ని తొందరలోనే విశాఖపట్నం రాజధానిగా మారుస్తున్నాను, ఈ ఇక్కడ అమరావతిలో ఏమీ ఉండదు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మీ భూమి యొక్క వివరాలను మీరు వెళ్లాల్సింది విశాఖపట్నంలో ఉన్నటువంటి రెవెన్యూ కమిషనర్ కార్యాలయానికి. మరి ఇంత దూరం వెళ్ళి మీ పత్రాలను చూపించి మీరు తెచ్చుకోవాల్సిన అవసరం. తహసీల్దారులతో పని లేదు, జాయింట్ కలెక్టర్తో పని లేదు, కలెక్టర్ గారితో పని లేదు. ఇంత దారుణమైనటువంటి జీవోని విడుదల చేసినటువంటి వ్యక్తి ఈనాడు వైసీపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి కోరి 5 సంవత్సరాలు కూడా 5 రకాల దోపిడీలు చేశాడు ఈ రాష్ట్రాన్ని. మొదటి సంవత్సరం మొత్తం మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చి మద్యం ఫ్యాక్టరీలు 5 మూసివేసిన తెరిపించి 5గురైన తన తాబేదారులకి 5 మద్యం ఫ్యాక్టరీలు అప్పచెప్పాడు. అందులో మొదటి ఫ్యాక్టరీ ఇవాళ వైసీపీ పార్లమెంటు సభ్యుడిగా వస్తున్నటువంటి విజయసాయి రెడ్డిది. ఆయన చీప్ లిక్కర్ తయారు చేయడంలో అత్యంత ఘనుడు. అందుకనే 16 మాసాలు జైల్లో ఉండి ఇవాళ బెయిల్ మీద వచ్చి మళ్లీ మనం ప్రాణం తీయడానికి నెల్లూరులో పోటీ చేస్తున్నాడని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క మద్యం వ్యాపారంలో మునిగి దోపిడీ చేసి దోపిడీలో 2 భాగస్వాములై A1 A2 పంపకాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మొదటి సంవత్సరం అంతా మద్యం వ్యాపారంలో గడిపాడు. 2వ సంవత్సరం మొత్తం ఇసుక ఈ రాష్ట్రంలో ఎక్కడ వాగుల్లో వంకల్లో నదుల్లో తీర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా సరే ఆ ఇసుక అంతా దోచేశారు, అమ్ముకున్నారు 1,00,000 కోట్లకు పైన ఇవాళ ఇసుక వ్యాపారం చేసుకున్నారు. ఇక 3వ సంవత్సరం వచ్చేటప్పటికి మన ప్రాంతాల్లో ఎర్రమట్టి దొరికే పరిస్థితి లేదు. కొండల్లో ఎర్రమట్టిని ఆ కొండలు కొండలే గుళ్ళ చేసి ఎర్రమట్టిని బయట అమ్ముకునే పరిస్థితి.